హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏనైన్ ప్రాపర్టీస్. మన హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ లోపల శంషాబాద్కి ఎయిర్పోర్ట్కి ఆనుకొని ట్రిపుల్ఎక్స్ విల్లాస్ అనేవి మనకి సేల్కి వచ్చినాయండి. ఇవి వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ట్రిపుల్ఎక్స్ విల్లాస్, హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ ప్రాజెక్ట్లో మనకి టోటల్గా 69 విల్లాస్ అనేవి మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. విత్ అన్ని ఎమ్యూనిటీస్తో సహా ఇస్తున్నారనమాట. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 7.72 ఏకర్స్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి అన్ని ట్రిపుల్ఎక్స్ విల్లాస్ వస్తున్నాయి. టోటల్గా 69 ట్రిపుల్ఎక్స్ విల్లాస్ అయితే వస్తున్నాయి. ఫేజింగ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫేజింగ్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ అన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మీకు క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు ఇందులో జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ అన్ని క్లియర్గా అయితే క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి క్రికెట్ నెట్, ఫుల్ సైజ్ బాస్కెట్ కోర్టు, టెన్నిస్ కోర్టు, కిడ్స్ ప్లే ఏరియా అయితే ఇవ్వడం జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ వైజ్గా మనం చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, డైనింగ్ హాల్, పేరెంట్ బెడ్రూమ్తో పాటు డెక్ ఒకటి ఇస్తారండి సిట్అవుట్ కోసం. అలాగే సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించింది అది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 2 బెడ్రూమ్స్, హోమ్ ఆఫీసు, లాంజ్, లిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లిఫ్ట్తో పాటు వస్తున్న ట్రిపుల్ఎక్స్ విల్లా అండి. కనెక్టివిటీ పరంగా మనం చూసుకుంటే చాలా మంచి కనెక్టివిటీ ఉందండి. హార్డ్వేర్ పార్క్ వచ్చేసరికి 5 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ నుంచి మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే ఫ్యాబ్ సిటీకి వచ్చేసరికి 5 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు. వండర్లాకి వచ్చేసరికి 5 మినిట్స్ డ్రైవ్ అండి. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అదానీ ఏరోస్పేస్ పార్క్ కూడా మనకి 10 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అయిపోవచ్చు అనమాట. జిఎంఆర్ ఏరో సిటీకి కూడా మనం ఇక్కడ నుంచి 10 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అయిపోవచ్చు. ఫార్మా సిటీకి కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న ఫార్మా సిటీకి కూడా 15 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే అగాఖాన్ అకాడమీ ఇక్కడ నుంచి జస్ట్ మనకి 15 మినిట్స్ డ్రైవ్లో ఉంది. టీసీఎస్ ఆదిబట్లాకి వచ్చేసరికి 20 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాజెక్ట్ అండి. ఎగ్జిట్ నెంబర్ 14కి జస్ట్ మీరు 5 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అయిపోవచ్చు అనమాట. టోటల్ అన్ని ఎమ్యూనిటీస్తో చాలా లావిష్ విల్లాస్ అండి ఇవి. చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఫస్ట్ 10 విల్లాస్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఛార్జెస్ కూడా తీసుకోవడం లేదు. అలాగే మీకు 70-80% మీ యొక్క ప్రొఫైల్ని బట్టి మనకి లోన్ కూడా వస్తుంది. మనం టోటల్ విల్లా బయటకు వచ్చామండి, కిచెన్ నుంచి బయటకు వచ్చామంట. ఇది సర్వెంట్ రూము, దాని పక్కన మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి వాళ్ళకి వాష్రూమ్ అనమాట, సర్వెంట్ వాష్రూమ్ అనమాట. వాళ్ళు సపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఈ విల్లా అనేది ఇక్కడ వరకు ఎడ్జ్ ఉంటుంది అనమాట, ఇది పక్కన విల్లా. మీరు క్లియర్ కట్గా చుట్టూతో అయితే మూవ్ అయి రావచ్చు అనమాట. విల్లా చుట్టూతో కూడా మనం మూవ్ అవ్వచ్చు. 100% వాస్తు ప్రకారం కూడా విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది సర్వెంట్ రూమ్ అండి, ఇది కిచెన్ ఏరియా అనమాట. మీరు క్లియర్ కట్ చూసుకోవచ్చు. కిచెన్, హాలు, డైనింగ్ ఏరియా, పేరెంట్ బెడ్రూము, అలాగే 2 కార్ పార్కింగ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు 100% క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా ఇస్తున్నారు. రెడ్ బ్రిక్ వాడుతున్నారు, అలాగే మీకు ఇసుక వాడుతున్నారు. అన్ని క్లియర్ కట్గా మీకు ఏమేమి వాడుతున్నారో స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్తో పాటు హోమ్ ఆఫీస్ ఒకటి ఉంది, లాంజ్, లిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, దానికి మళ్ళీ హోమ్ ఆఫీస్ ఎవరైతే సపరేట్గా ఆఫీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆఫీస్ రూమ్ కూడా ఉంది. లేదా మనకి ఫ్యామిలీ ఎక్కువ ఉంది, వాళ్ళు బెడ్రూమ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విల్లాస్ వచ్చేసరికి మనకి 4240 SFT నుంచి 4480 SFT వరకు మీకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఈస్ట్ ఫేజ్ వచ్చేసరికి మీకు 4240 SFT ఉంటుంది. వెస్ట్ వచ్చేసరికి 4286 SFT ఉంటుంది అనమాట. టూ టైప్స్ అయితే మనకి SFCs అయితే ఉంటాయి. క్లబ్ హౌస్ కూడా మీకు G+2 క్లబ్ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. క్లబ్ హౌస్లో మీకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎమ్యూనిటీస్ నేను ఒకసారి లిస్ట్ చెప్తాను చూడండి. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారండి, జిమ్ ఇస్తున్నారు, బ్యాంకెట్ హాల్ ఉంది, అలాగే టీటీ బోర్డ్స్ అండ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి స్పా అండ్ యోగా రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, కేఫ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్టర్నల్గా వచ్చేసరికి మీకు క్రికెట్ నెట్ ఇస్తున్నారు, చాలా స్పేసెస్ క్రికెట్ నెట్. అలాగే ఫుల్ సైజ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుందండి, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట.
అలాగే ప్రతి విల్లాలో వచ్చేసరికి మీకు హోమ్ ఆఫీస్ ఉంటుందండి, హోమ్ థియేటర్ ఉంటుంది, లాండ్రీ రూమ్ ఉంటుంది, పౌడర్ రూమ్ ఉంటుంది, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి, ప్రైవేట్ లాంజ్ ఉంటుంది, 4 spacious బెడ్రూమ్స్ ఉంటాయి, డెడికేటెడ్ కిచెన్ స్టోరేజ్ అండ్ యుటిలిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్యాంట్రీ ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది, బాక్స్ రూమ్ ఫర్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాకింగ్ క్లోజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వాష్ కౌంటర్స్ కూడా మనకి సపరేట్ గా టెరెస్ ఏరియా అలాగే డెక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 11 feet గ్యాప్ అనేది విల్లాకి విల్లాకి 11 feet గ్యాప్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, చాలా లావిజ్ గా అయితే వస్తున్నారు. ఇది మనకి హోమ్ థియేటర్ అనమాట, ఇది బాక్స్ రూమ్ అండి. ఇది పక్కన వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వెంటిలేషన్ ఉండేటట్టు ఈ విల్లా అనేది మనకి ప్లాన్ చేయడం జరుగుతుందండి. లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈవీ ఛార్జింగ్ ప్రొవిజన్ ఉంది, సోలార్ ప్యానెల్ ఆన్ టెర్రస్, టెర్రస్ కి మనకి సోలార్ ప్యానెల్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు ఇస్తున్నారనమాట. అలాగే సోలార్ హీటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ల్యాండ్ మనకి హోమ్ ఆఫీస్ లో ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గార్డెన్ రెడీ టు టెర్రస్ గా ఉంటుంది, ఇంటర్కామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ని ప్రొవిజన్స్ కూడా ఇస్తూ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరుగుతుందండి. 8,500 పర్ ఎస్ఎఫ్టీగా కోట్ చేయడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగిషియబుల్ ఉంటుంది, మీరిచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి నెగిషియబుల్ అనేది ఉంటుంది అనమాట. మీరు 100% పేమెంట్ కడితే ఒక ప్రైస్ ఉంటుంది, లోన్కి వెళ్తే ఇంకో ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి టోటల్ విల్లా కవర్ చేశాను. నేను కవర్ చేసింది వచ్చేసరికి కార్నర్ విల్లా అనమాట, నార్త్ వెస్ట్ కార్నర్ అనేది ఈ విల్లా అనేది నేను కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మీకు వర్క్ అనేది చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. మీకు 2025 ఎండింగ్ కెల్లా మీకు పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న విల్లా కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ విల్లా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు దగ్గరుండి మీరు సైట్ విజిట్ చేపించి దాని తర్వాత ప్రొసీజర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.